ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्ये नमः। श्री गुरुभ्यो नमः। श्रावण मासमु విశేషమైనటువంటి ధనయోగం కోసము అలాగే రుణబాధలు తీరిపోయి అఖండమైన ఐశ్వర్యం పొందడానికి ఆయురారోగ్య సమస్త సంపదలు సిద్ధులు అలాగే సర్వశుభాలను పొందడానికి ఈ శ్రావణ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి వైభవలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతము అలాగా అనేకమైనటువంటి లక్ష్మీ అవతార విశేషమైనటువంటి వ్రతాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము। వీటికి కావలసినటువంటి ద్రవ్యాలు ఏవైనా ఒక ఐదు వాయనాలు ఏది ఆడవాళ్ళకి ఇవ్వడానికి ఒక ఐదు వాయనాలు అలాగే అమ్మవారి యొక్క వ్రతకల్ప విధానంతో కూడినటువంటి ఒక పుస్తకము చిన్నది అందులో మూడు కథలు ఉంటాయి। అవి విశేషంగా కొన్నింటిలో మూడు కథలు కొన్నింటిలో ఐదు ఉన్నాయి। అలాగే కల్పోక్తమైనటువంటివి ఇంద్రుడు యొక్క కథ కూడా ఇందులోనే వస్తుంది। మరి విశేషమైనటువంటి ఎన్నో కథలు ఉన్నాయి కాబట్టి వీటి యొక్క పారాయణ చేయడం వల్ల శ్రవణం చేయడం వల్ల దేవి కీర్తనం చేయడం వల్ల సమస్త శుభాలు కలిగి మీ గృహము వర్ధిల్లుతుంది। వైభవలక్ష్మి విశేషమైనటువంటి వ్రత విధానము ఏంటయ్యా అంటే చక్కగా ముందు ఆ యొక్క దేవతా పీఠము అంతా కూడా శుద్ధి చేసుకొని పీఠము అంటే ఆ అమ్మవారి యొక్క కలశము అలాగే నవగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టేటటువంటి స్థలము అదంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని మంచిగా కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి। పూలు పండ్లు తమలపాకులు అలాగే ఒక్కలు ఖర్జూరాలు అదేవిధంగా ఒక కలశము కలశం నిండా బియ్యము దానిపైన ఒక వెండి కాయిన్ కానీ లేదా అమ్మవారి యొక్క చిన్న ప్రతిమ వైభవలక్ష్మి ప్రతిమ కానీ లేని పక్షంలో ఒక రూపాయి కాయిన్ అయినా పైన పెట్టి చక్కగా ధ్యానం చేయవచ్చు। అలాగే ఒక కలశము ఆచమన పాత్ర ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి। ఏర్పాటు చేసుకొని రెండు పీఠలు కూర్చోవడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చోవడానికి రెండు పీఠలు ఇద్దరిలో ఎవరైనా సరే బాగా చదువుకున్న వాళ్ళు బాగా తప్పులు పోకుండా మంచిగా చదివేవాళ్ళు ఎవరైనా కూడా చక్కగా ఇద్దరిలో కూర్చొని చదవచ్చు। లేని పక్షంలో మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే లేదా మంచిగా ఒక రూపాయి పెట్టగలిగే స్తోమత ఉంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నుంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి పిలుచుకొని ఇంట్లో వారికి ఫస్టు పాద ప్రక్షాళన చేయించి చక్కగా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడి యొక్క కాళ్ళు కడిగి ఆ తర్వాత గంధాలంకారం చేసి వారికి ఒక పూలమాలను వేసి అమ్మవారి స్వరూపంగా వారిని ధ్యానించి భార్యతో కూడిన వాడై ఉంటే అంటే ఆయన పెళ్ళైనటువంటి బ్రాహ్మణుడు ఉంటే తప్పకుండా ఒక చీర అలాగే ఒక ధోతి ఈ రెండూ కూడా సమర్పించి వారిని ఆ యొక్క వ్రతం చేయించాల్సిన విధంగా ప్రార్థించండి। వచ్చి కూర్చున్న తర్వాత ముందుగా ఆచమనం చేసుకోవాలి। ఆచమనానికంటే ముందు ఎలా స్థల శుద్ధిం కృత్వ అంటే అక్కడ ఉన్నటువంటి స్థలమంతా కూడా శుద్ధి చేసుకోవాలి మంత్రోక్తంగా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వయస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యంధర శుచి అనేటటువంటి ఈ యొక్క చిన్న మంత్రముతోటి నీళ్లు చేతిలో తీసుకొని అభిమంత్రించి చల్లి ఆ యొక్క స్థలమంతా కూడా శుద్ధి చేసుకోవాలి। అలాగే బ్రాహ్మణులు కానీ వేరే ఏ వర్ణం వారైనా కూడా గాయత్రి మంత్రంతో కూడా శుద్ధి చేసుకోవచ్చు మీకు ఇది ఈ మంత్రం రాని పక్షంలో ప్రోక్షణ మంత్రానికి। అలా శుద్ధి చేసుకున్న తర్వాత చక్కగా ఆ స్థలము లోపల కలశాన్ని ఆవాహనం చేసుకోవాలి। కలశంలో కావలసినటువంటి ఏవైతే నీరు ఉన్నదో అది శుద్ధమైనటువంటి జలం తీసుకోవాలి కలశం నిండా। అక్కడ కలశంలో నీళ్లు పెట్టుకున్న తర్వాత ఆచమన పాత్రలు రెండు తీసుకొని దాంతో ఆచమనము చేయాలి। ఆచమనం అంటే ఏంటి అంటే మూడు సార్లు కేశవనామాలతోటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ యొక్క నారాయణుణ్ణి మన యొక్క శరీర అంగాంగముల లేందు ఆవాహనము చేసుకొని మనము దాన్ని తీసుకోవలసి ఉంటుంది। అలా తీసుకున్న తర్వాత
ఓం కేశవాయ స్వాహ. అలాగే పురుషుడు కేశవాయ స్వాహ అని తాగాలి, స్త్రీ అయితే కేశవాయ నమః అని మంత్రాన్ని చదవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. నాలుగవసారి చక్కగా ఇలా నీళ్లు తీసుకొని ఇలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అంటే ఎంగిలిని వదిలేశారనమాట నీళ్లను, హస్తం ప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మత్స్యనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ కేశవనామాల తర్వాత కొన్ని అక్షితలు వాసన చూసి మీ ఎడమ వైపుగా, అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుంటే భార్యకు ఎడమ వైపుగా వెనక భాగంలో ఈ అక్షితలను ఇలా వాసన చూసి పురుషుడు అలా విసిరేయాలి, ఆమె కూడా వాసన చూసి అటువైపు పడవేయాలి. తరువాత కొన్ని అక్షితలను చేతిలో తీసుకొని పురుషుడు ఎడమ తొడ మీద, స్త్రీ అయితే కుడితోడ మీద, ఆయన ఆ యొక్క భార్య కాబట్టి పక్కనే కుడితోడ మీద పెట్టుకొని ఆమె సంకల్పం చేయాలి. ఆ సంకల్పం ఏంటయ్యా అంటే, మమ ఉపాత్తయ దూర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అధ్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభుద్వీపే భరతవర్షే భారతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్య ప్రదేశే. ఇక్కడ శ్రీశైలానికి వాయువ్య ప్రదేశము తెలంగాణ రాష్ట్రం, ఇదంతా కూడా శ్రీశైలానికి వాయువ్య ప్రదేశంలో ఉంది కాబట్టి ఆ శ్రీశైలాన్ని మనం ప్రమాణంగా తీసుకున్నాం. దానికి ఏ దిశలో ఉంటే ఆ దిశ మంత్రాన్ని చదువుకోవాలి. మీరు శ్రీశైలానికి ఉత్తర దిశలో ఉంటే శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే అని చదువుకోవాలి. లేని పక్షంలో శ్రీశైలానికి ఈశాన్యంలో ఉన్నారనుకోండి, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. లేదు శ్రీశైలానికి తూర్పు భాగంలో ఉన్నారు, శ్రీశైలస్య ప్రాగ్ దిగ్భాగే. లేదు పడమరలో ఉన్నారు, అలాగే శ్రీశైలస్య పశ్చిమ దిగ్భాగే. ఇలాగా మంత్రాన్ని చదువుకోవాలి. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణాగోదావరియోర్ మధ్య ప్రదేశే. కృష్ణాగోదావరికి ఇది మధ్యలో ఉన్నటువంటి ప్రదేశము కాబట్టి కృష్ణాగోదావరియోర్ మధ్య ప్రదేశే అని మేము చదివాము. మీరు కృష్ణాగోదావరికి అటో ఇటో ఉన్నారు, లేదు కృష్ణకు పక్కనే ఉన్నారు, అప్పుడు కృష్ణస్య సమీప ప్రదేశే అని కూడా చదవచ్చు, మీకు పక్కలో ఉంది కాబట్టి. అంటే సంకల్పం అనేది ఎలా చేయాలి అనేది ప్రధానం. ఎక్కడ ఆ ప్రదేశం ఉన్నది దాన్ని మనం పాయింట్అవుట్ చేయాలి. పాయింట్అవుట్ చేసి కరెక్ట్గా ఆ యొక్క సంకల్పాన్ని చేయాలన్నమాట. సంకల్పం అంటే ఏంటి, ఏదైతే మనం కావాలి ఒక పని అని అనుకుంటామో ఆ పనికి సంబంధించి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ఇది అవ్వాలి అంటే ఇవన్నీ చేస్తున్నాను, ఇది నాకు జరగాలి అని మనం ముందుగా కావలసినటువంటి మనోబలాన్ని సమకూర్చుకుంటాం. అలాగా చెప్పిన తర్వాత ఎక్కడ ఉన్నారు ఆ ప్రదేశం, అంటే యజమానస్య స్వగృహేన, అంటే యజమాని అంటే ఎవరు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, వాళ్ళ యొక్క స్వగృహం అయితే స్వగృహే, లేదు నివాసిత ప్రదేశం అయితే నివాసిత గృహే. ఇలాగా సంకల్పం చేయాలి. తరువాత విశేషంగా మరి అమ్మవారికి సంబంధించి సంకల్పం తర్వాత ఇప్పుడు తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి, అలాగే సంవత్సరం ఏమిటి, ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఇప్పుడు ఇది నడిచేటటువంటిది ప్లవనామ సంవత్సరం కాబట్టి ప్లవనామ సంవత్సరే, రాబోయేట ఇప్పుడు జరగబోయేటటువంటి మాసం అంతా కూడా శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసే. పాఠ్యమి అయితే పాఠ్యమి, లేదు పాఠ్యమి కాదు, తర్వాత విధి అయితే విధియ, లేదు తదియ అయితే తదియ, చెవితి అయితే చెవితి. ఆ యొక్క దినం ఏ రోజు వచ్చిందో అది చదవాలి. తర్వాత కరణము, కరణాలలో యోగము కరణము, శుభయోగమా ఆ రోజు ఏం యోగం ఉన్నది ఆ యోగాన్ని చదవాలి. తర్వాత శుభకరణే, ఏ శుభ కరణమేముంది అది చదవాలి. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, ఈ రోజు ఉన్నటువంటి తిథి విశేషమైనటువంటిది
పరమశుభాలను కలిగించేటటువంటిది అయి ఉండి ఈ యొక్క యజమానికి సమస్త శుభాలు కలిగించుగాక అనేటటువంటిది సంకల్పం. ఆ యజమాని అయినటువంటి వాడికి సమస్త శుభాలు కలుగుగాక అనేది సంకల్పము. అదేంటయ్యా శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య, ఎవరయ్యా ఆ యొక్క సర్వశుభాలను కలిగి ఉన్నటువంటి వాడు ధర్మపత్ని సమేతంగా వచ్చి కూర్చున్నటువంటి వాడు, ఈయన యొక్క గోత్రము అక్కడ మీ గోత్రం చెప్పుకోండి. అలాగా ఇప్పుడు బ్రహ్మర్షి గోత్రం అయితే బ్రహ్మర్షి గోత్రము, లేదు మీ యొక్క గోత్రంలో వశిష్ఠ గోత్రం అయితే వశిష్ఠ గోత్రము, భరద్వాజ గోత్రం అయితే భరద్వాజ గోత్రము, లేదు రావి గోత్రం అయితే రావి గోత్రము, లేదు ఇంకేదైనా మీ గోత్రం ఏదైనా శివగోత్రం అయితే శివగోత్రము, కశ్యప గోత్రం అయితే కశ్యప గోత్రము, ఇలాగా గోత్రాన్ని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీ పేరు, కుటుంబ భార్య పేరు, భర్త పేరు, తర్వాత భార్య పేరు, తర్వాత పిల్లల పేర్లు, ఇవన్నీ కూడా సంకల్పం చేసి సహ కుటుంబానాం అంటే ఈ యొక్క బంధు పరివారం అంతా, ఈ కొడుకులు భార్య పిల్లలు వీళ్లతో పాటు సహ కుటుంబానాం మా యొక్క సమస్త కుటుంబం అంతయు కూడా క్షేమంగా ఉండుగాక, స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల బల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వదా సర్వకాలేషు అఖండ వైభవ లక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం దేవీ కరుణా కటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సర్వదా సర్వకాలేషు మమ పీడిత మమ సహ కుటుంబానాం పీడిత సకల గ్రహ బాధా పీడా విమోచనార్థం శాశ్వత దేవీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే అఖండ వైభవ లక్ష్మి మమ గృహే శాశ్వత స్థిర నివాస యోగ్యత ఫల ప్రసాద సిద్ధ్యర్థే. ఇప్పుడు మీకు అక్కడ మీరే చదువుతున్నట్టయితే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అనేటటువంటి మాట అవసరం లేదు, మీరే చదవవచ్చు. ఇలాగా సంకల్పం చెప్పుకున్న తర్వాత అన్యోన్య బ్రాహ్మణ సహాయేన, మరి ఈ యొక్క ఒక బ్రాహ్మణ్ణి పిలిచి చక్కగా ఆయన ద్వారా చేసుకుంటూ ఉంటే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అనే మంత్రాన్ని చదువుకోవాలి. లేదా శ్రీ జగదంబ ప్రీత్యర్థే అఖండ వైభవ లక్ష్మీ వ్రతాఖ్యం కర్మ అహం కరిష్యే, అంటే నేనే ఈ యొక్క అఖండ వైభవ లక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉన్నాను అనేటటువంటి భావనతోటి అక్కడ కొన్ని అక్షితలు నీళ్లు ఈ యొక్క సంకల్పం చెప్పేటప్పుడు చేతిలో పట్టుకున్నవి తీసుకొని భార్య చేతిలో కూడా తీసుకొని ఆమెకు నీళ్లు పోయమని చెప్పి ఒక ప్లేట్లో వదిలిపెట్టాలి. వదిలిపెట్టి అమ్మవారి యొక్క ఆవాహనం చేసుకోవాలి. ఫస్ట్ అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి పెట్టుకొని పూలమాల అంతా కూడా అలంకరణ చేసుకొని ఒక్కొక్క నామంతో ఆ ఫస్ట్ గణపతికి యొక్క పూజ చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకొని చక్కగా పసుపు గణపతిని పెట్టి ఆ గణపతికి 12 ద్వాదశ నామాలు లేదంటే సంకటనాశన గణపతి స్తోత్రం, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కంధపూర్వజాయ నమః, ఓం చామరకర్ణాయ నమః, ఓం విలంబిత సూత్రాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం శివపార్వతీ ప్రియనందనాయ నమః, ఓం సిద్ధి బుద్ధిపతయే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం సర్వసంకటనాశన స్వరూపాయ నమః, ఓం సర్వవిఘ్నహరాయ నమః, ఓం సర్వశుభప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః అనేటటువంటి మంత్రంతోటి ఆ గణపతి మీద ఇంతసేపు చక్కగా మనం పూలు అవి కూడా వేస్తూ నమస్కారం చేసుకోవచ్చు. దీనికంటే ముందు స్వామివారిని ఆవాహనం చేసుకోవాలి. ఎలాగయ్యా అంటే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆసనార్థే
రత్నగచ్చిత సింహాసనం సమర్పయామి. ఆ తరువాత స్వామివారు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత పాదయోర్ పాద్యం సమర్పయామి, హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, సుగంధ పరిమళ స్నానం సమర్పయామి. తర్వాత ఇవంతా కూడా చేసిన తర్వాత విశేషంగా స్వామివారికి సంబంధించి ఇంత చెప్పినటువంటి ద్వాదశ నామాలను చదువుకోవాలి. చదువుకొని విశేషంగా ధూపము దీపము నైవేద్యము ఇచ్చి మంగళహారతి గణపతికి పాడుకొని తర్వాత అమ్మవారికి సంబంధించి పూజలో ప్రారంభం అవుతుంది. ఇక గణపతిని కొద్దిగా పట్టుకొని క్షేమాయ పునరాగమనాయ చ హే భగవంతం విఘ్నేశం మమ గృహే సర్వశుభ యోగ్యతా ప్రాప్త్యర్థం సర్వశుభకార్య యోగ్యతా ఫలప్రసాద సిద్ధ్యర్థం అఖండ ఐశ్వర్య ప్రసాద సిద్ధ్యర్థం మయా చరిత శ్రీ వైభవలక్ష్మి మహావ్రత సంకల్ప నిరాటంక సిద్ధ్యర్థం హే భగవంతం క్షేమాయ పునరాగమనాయ చ అని చక్కగా ఆ స్వామివారిని మూడుసార్లు ఆ మంత్రం చదివి కొద్దిగా అటు ఇటు కదిపి నమస్కారం చేసుకోవాలి ఈశాన్యానికి. ఆ తర్వాత అమ్మవారి యొక్క వ్రతం అనేటటువంటిది ప్రారంభమవుతూ ఉన్నది. చక్కగా భక్తి శ్రద్ధలతోటి వినండి. ముందుగా అమ్మవారికి సంబంధించి ఒక ఫోటో అలాగే కలశం ఇవి అన్నీ కూడా పెట్టుకొని కలశారాధన చేసుకున్న తర్వాత విశేషంగా దేవికి సంబంధించి మరి అమ్మవారి అష్టోత్తరాలు శతనామావళి ఇవన్నీ కూడా చదువుకొని ఆ తర్వాత అమ్మవారికి ముందు ఆవాహనం చేసుకోవాలి. అమ్మవారి యొక్క శరీర అంగాంగము అంతా కూడా ఆవాహనం చేసుకొని విశేషంగా దేవి యొక్క స్తుతి చేసి అమ్మవారికి సంబంధించి మనోల్లాసంగా అమ్మవారి యొక్క పాటలు స్తుతి అలాగే స్తోత్రాలు ఇవన్నీ కూడా పాడి సహస్రనామావళి లలితాపారాయణ కూడా చేయవచ్చు. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి దీని తర్వాత అమ్మవారికి సంబంధించి మూడు వ్రత కథలు ఉన్నాయి. ఆ వ్రత కథలన్నీ కూడా చేసుకోవాలి. విశేషంగా దేవికి సంబంధించి కావలసినటువంటి పుష్పాలు ఎర్రటి పువ్వులు అలాగే మందార పువ్వులు వీటితో పాటుగా విశేషంగా అమ్మవారికి సంబంధించి మనోల్లాసం కోసం అమ్మవారిని ధ్యానిస్తూ ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ ఉన్నామని భావన చేస్తూ పుష్పాన్ని వేస్తూ ఆవాహనం చేయాలి. అక్కడ కూర్చొని అమ్మవారు చక్కగా మన యొక్క ఈ స్తుతులను స్తోత్రాలను ఆ యొక్క ఆరాధన అంతటా కూడా వింటూ ఉన్నారనే భావన చేసి మనసా వాచా కర్మణ అమ్మవారికి సేవ చేస్తున్నా అనే భావనతో ఆనందంగా ఆ పూజ అంతా కూడా చేసుకోవాలి. చేసిన తర్వాత ధూపము దీపము నైవేద్యము విశేషంగా నైవేద్యం కోసం మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కూడా గుడాహారం అంటే పాయసము ఎన్ని విధాల పాయసం మీకు తెలిసి ఉంటే అన్ని విధాల పాయసం చేయొచ్చు. సేమియా పాయసము అలాగే మన సగ్గుబియ్యం పాయసము అటుకుల పాయసము అలాగా మరియు క్షీరాన్న పాయసము గుడాహార పాయసము గుడాహారం అంటే బెల్లంతో చేసిన పాయసము పంచదారతో చేసిన పాయసము అలాగే విశేషమైనటువంటిది ఏది చేసినా కూడా గోక్షీరము ఆవు యొక్క పాలతోనే చేయాలి. అందువల్ల దానితోనే మీకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. తరువాత ధూపము దీపము నైవేద్యము ఇచ్చి చక్కగా అమ్మవారికి ధ్యానపూర్వకంగా నమస్కారం చేసుకోండి. సమస్త శుభాలు కూడా మీకు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.